హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ నింపుడుకాయ. ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని బాగా కడిగి అటు ఇటు కట్ చేసి మధ్య కూడా కట్ చేసి దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసాను. కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, కాయలు మునిగేంత వరకు మజ్జిగ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. వెలిగించి పాన్ పెట్టాను. దాంట్లో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1/20 ఎండు మిర్చి ఇలా సన్న కట్ చేసి వేసాను. ఇవి వేయించుకుందాము. ఇప్పుడు బాణాలు పెట్టి నూనె వేసాను. ఇవేంటంటే పిండేశాను అన్నమాట. వీటిల్ని వీటిలో వేసుకొని అన్ని వైపులా కాల్చుకోండి బాగా. ఈలోపు వేయించిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను పల్లీలు, 1 టేబుల్ స్పూను నువ్వులు వేయించానమాట. అవి కొంచెం కొబ్బరి, తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కాకరకాయ మధ్యలో పొడి స్టఫ్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసి ఈ మిగిలిన పొడి కూడా వేసి 3 మినిట్స్ దగ్గరుండి బాగా కలుపుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి, స్టఫ్డ్ కాకరకాయకు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.